అమ్మ మామూలుగా మహాశివరాత్రి అంటేనే ముఖ్యంగా ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉంటారు ఉపవాసం ఉండాలి అని నిజంగా అసలు మహాశివరాత్రికి ఉపవాసం ఉంటే మంచిదా లేదంటే మన నిత్య జీవితంలో వారంలో ఒకరోజు ఉపవాసం ఉంటే మంచిదా అసలు ఉపవాసం వల్ల కలిగే లాభాలు ఏంటి నష్టాలు ఏమిటి మన ఆయుర్వేద మెడిసిన్లో మనకు ప్రాచీన కాలం నుండి చూస్తూ ఉన్నాం మనం ఆయుర్వేదిక్ మెడిసిన్ వల్ల మెడిసిన్కి అలాగే ఉపవాసానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అంటారు అసలు ఏమిటి వాటి గురించి అయితే ఉపవాసం అనే విషయానికి వచ్చేసరికి ఉపవాసము అంటే ఒక పర్పస్ఫుల్గా అనుకుని చేసేదాన్ని ఉపవాసం అంట అంటే ఇది సబ్ మనం ఒక ఆధ్యాత్మికంగా చూస్తే కనుక మన సోల్తో పాటు పక్కన ఉండి మనం బ్రెయిన్తో యాక్టివేట్ చేసుకుంటూ ఒక పద్ధతిగా మనం చేసేదాన్ని ఉపవాసం అంటాం అయితే ఈ ఉపవాసం అనే దానిని మనం చేయడం అనేది పూర్వం నుంచి ఉంది అంటే రెస్పెక్టివ్ ఆయుర్వేదం అనేది ఏదైనా అవనివ్వండి ఈ ఉపవాసం అనే పద్ధతిని ప్రతి ఒక్క మతంలో కూడా ఉంది బహాయి సాంప్రదాయంలో ఉంది రామదాన్ మనకి రంజాన్ మాసంలో చేస్తాము క్రిస్టియన్స్ ఈస్టర్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉపవాసం అనేది దీక్ష అనేది అంటే దీన్ని ఒక పర్పస్ అంటే మనం ఈ రోజు మనం చెయ్యాలి అనుకుని దాన్ని పొద్దునుంచి సాయంత్రం దాకా ఒక నిరాహారంగా ఉండడం అంటే ఆహారం తీసుకోకుండా ఉండడం అంటే మనం ప్రతి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఏవైతే ఉన్నాయో అన్ని రోజులు కూడా మనం తింటూనే ఉన్నాం అయితే కొన్ని రోజులు మాత్రం మనం తినకుండా ఉండడం ద్వారా మనకి మంచి జరుగుతుంది అలాగే బాడీలో టాక్సిసిటీ తగ్గుతుంది బాడీ బ్రెయిన్ అండ్ బాడీ బ్యాలెన్స్ అవుతుంది అన్నది మన వాళ్ళు పూర్వం నుంచి చెప్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఏదైతే సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో అందులో మనకి ఈ యొక్క గుణం ఏదైతే ఉందంటే మనం తినే ఆహారం ద్వారా మత్తు కలుగుతుంది పొద్దున్న మనం కడుపు నిండా భోంచేస్తాం ఒక పావు గంట అరగంట వేసరికి నిద్ర వస్తుంది అలాంటి తమో గుణం పెరిగి అలాగే ఈరోజు అంటే ఫస్ట్ వాళ్ళు మనవాళ్ళు కూడా లైఫ్ చాలా సింపుల్గా యాక్టివిటీ కొంతవరకు చేసుకుంటూ కొంతవరకు వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు సో ఆ టైంలో వాళ్ళు మన వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే వీళ్ళు ఇలా ఉంటే లాభం లేదు వీళ్ళు అయిపోతారు రకరకాలైన జబ్బులు వస్తాయని వారానికి రెండు రోజులు శనివారం నాడు గురువారం నాడు సోమవారం అన్నాడు ఇలాగే శివరాత్రి రోజు ఇలాగ ఏదో ఒక రోజు ఉపవాసం ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఆ రోజు మనం బుద్ధి మనసు ఇంద్రియాలన్నీ కంట్రోల్ పెట్టుకుని మనం తిని మానేస్తాం కాబట్టి అది మనకి బాడీకి ఒకలాంటి బ్యాలెన్సింగ్ వస్తుంది దీనివల్ల ఒకటి ఇంకో విషయం ఏంటంటే మనం ముందర వచ్చే మాసాలు ఏవైతే ఉన్నాయో అంటే ముందర మనం ఏవైతే ఆహార విహారాలు ఏవైతే ఎక్సెస్గా తినా ఎందుకంటే వింటర్ సీజన్లో మనం ఎక్కువ తింటాం అవన్నీ తిన్నదంతా మనకి బాగా బాడీలో వెయిట్ గెయిన్ అవి లేకపోతే టాక్సిసిటీ పెరిగి నెయ్యి నూనె తేనె అన్ని రకాలు మనం కలుపుకుని రకరకాలుగా తింటూ ఉంటాం కాబట్టి అట్లీస్ట్ ఈ యొక్క ట్రాన్సిషన్ పీరియడ్లో ఈ యొక్క శివరాత్రి టైం అనేది పెట్టారు మన వాళ్ళు ఎందుకంటే శివుడికి ఒక నమ్మకం ఒక పద్ధతి పెడితే జనాలు ఫాలో అవుతారు లేకపోతే ఫాలో అవ్వదు కాబట్టి ఆ విధంగా మనకు ఉపవాసం అనే విధానం వచ్చింది అయితే మీరు ఆయుర్వేదం ప్రకారం అడిగారు ఆయుర్వేదం ప్రకారం ఏంటంటే లంఘనం పరమౌషం పరమౌషధం అని చెప్పారు ఎందుకు పరమౌషధం అయిందంటే లంఘనం చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ యొక్క వ్యక్తిలో ఏవైతే సిస్టమ్ ఏదైతే ఎక్సెస్గా పనిచేస్తుందో వాళ్ళలో బాడీలో ఏవైతే మెటబాలిక్ ప్రాసెసెస్ పిచ్చి పిచ్చిగా పనిచేస్తున్నాయో అవన్నీ కూడా ఒక పద్ధతి రావడం కోసం లంఘనం పరమోసం అదే ఈరోజు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్తున్నారు ఈవెన్ సమ్ ఆఫ్ ది నెఫ్రాలజిస్టులు కూడా ఇవాళ ఒప్పుకుంటున్నారు ఈవెన్ డయాబెటాలజిస్టులు కూడా ఒప్పుకుంటున్నారు ఏంటంటే హిపాటిక్ డిస్ఫంక్షన్ లేదంటే ఫ్యాటీ లివర్ కండిషన్స్ లేకపోతే ఒబేసిటీ ఉన్నవాళ్ళు అలాగే హైపర్ ఇన్సులినీమియా అనే కండిషన్ ఉంటుంది అంటే లివర్ ప్యాంక్రియాస్ ఎక్సెస్గా పనిచేస్తుంది మనం తింటున్న కొద్దీ కూడా ప్యాంక్రియాస్లోంచి ఇన్సులిన్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది సో దాన్ని రెగ్యులేట్ చేయడం కోసం మనం ఉపాసం చేయాలి అందుకే మన వాళ్ళు పూర్వం పెట్టింది ఆ తూచా తప్పకుండా మనం ఫాలో అయితే కనుక చాలా మంచిది అయితే దీనికి మనం ఎన్ ఎటువంటి వాళ్ళు తీసుకోవాలి ఎటువంటి వాళ్ళు తీసి ఒక యొక్క ఉపవాస దీక్ష తీసుకోవాలి తీసుకోకూడదు అనేది